మ్యాజిక్ దాటేలా ఎన్నికల నిర్వహణపైన బీఆర్ఎస్ కన్ను రాష్ట్రమంతా మునుగోడు వ్యూహం పోరులో అదే దారి చేరుస్తుందని అంచనా. మ్యాజిక్ మార్కులు దాటేందుకు తీవ్ర కసరత్తు. నిజామాబాద్, మెదక్, జిహెచ్ఎంసిపై ధీమా. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలపైన నమ్మకం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరులో కొన్ని స్థానాలు తగ్గుతాయని అంచనా. వాటిపై మరింత దృష్టి సారించాల నిర్ణయం. కాంగ్రెస్ అసంతృప్తులు, రెబల్స్ పై ప్రత్యేక దృష్టి అంటూ ముక్కోరో పోటీ, హోరాహోరీ పోరు. సర్వే ఫలితాల్లో నువ్వానినా స్పీడ్ బ్రేకర్ లేకుండా ఈసారి కారు దుసిపోయే పరిస్థితి లేదు. సంచరి కొట్టేస్తామంటూ పైకి భారీ అంచనాలు చెబుతున్నా. మ్యాజిక్ మార్క్ దాటేందుకు బీఆర్ఎస్లో అంతర్గతంగా తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఎన్నికల్లో గెలిచేందుకు అధిష్టానం ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. సో ఇక్కడ మ్యాజిక్ దాటడం కాదు కదా, బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి మనకున్నటువంటి సర్వే ఫలితాల ప్రకారం 40కి మించి రావడం లేదు. 40 నుంచి 45 సీట్లు మాత్రమే వస్తున్నాయి వాస్తవంగా. సో కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 50 వరకు వస్తున్నాయి వాస్తవం. 50 కూడా దాటే అవకాశం కనబడుతూ ఉంది. ఇంకొక వైపు బీజేపీ కూడా 15 సీట్లు పైగా వచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఎంఐఎంకు ఒక 6 నుంచి 7 వచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతుంది. ఇతరులు ఒక 2-3 ఉండేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతూ ఉంది. సో ఈ క్రమంలో కేసీఆర్, అందుకే మీరు చూడండి, ఉద్యమ ఒక ఆకాంక్షలు తీసుకొచ్చి మళ్ళొక సెంటిమెంట్ రగల్చడానికి చెరుకు సుధాకర్ని, అదేవిధంగా ఏపూరు సోమన్నని, జిట్టా బాలకృష్ణ రెడ్డిని, దాసశ్రవణి వీళ్ళందరినీ కూడా చేర్చుకొని ఈరోజు వాళ్ళతోటి ఒక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ముందు తీసుకొచ్చిన ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాడు. సో అవన్నీ ఆ పాచికలు కూడా పారే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సీరియస్గా వీళ్ళ స్ట్రాటజీస్ని తిప్పికొట్టేలా వాళ్ళ వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి అంత ఈజీగా లేదు. కేసీఆర్ పతనం అవ్వడం ఖాయం. కేసీఆర్ రాజకీయంగా పతనం అవ్వడం ఖచ్చితంగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో అందుకే వాళ్ళు కేసీఆర్ ఒక కల్వకుంట్ల కాలకేళ ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఈ నెగిటివిటీ స్ప్రెడ్ కాకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడానికి అన్ని అస్త్రశస్త్రాలను వాడుతూ ఉన్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో.